IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేరళలోని వయనాడులో మృతుల సంఖ్య పెరుగుతోంది. కొండ చెరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 84కు చేరింది. 1116 మందికి పైగా గాయపడ్డారు. అర్ధరాత్రి సమయం అంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా జల విలయం విరుచుకు పడింది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న జనంలో ఒక్కసారిగా ఉలికి పడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు విరిగి పడుతోన్న కొండ చర్యలు, మరోవైపు జనమార్థనాదాలు. భారీ వర్షంలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. తాము ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు ఒక్కసారిగా ధ్వంసమవుతుంటే ప్రజల్లో ఏం చేయలేని నిస్సహాయ స్థితి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు జనం పరుగులు. నిన్నటి వరకు తమతో కలిసిమెలిసి ఉన్న చుట్టుపక్కల వారు తమ కళ్ళెదుటే మట్టి దిబ్బల కింద సమాధులు. వారిని కాపాడేందుకు జనం చేసిన ప్రయత్నం వృధా. నిస్సహాయంగా అలాగే చూస్తూ ఉండిపోయిన దుస్థితి. ఇప్పటికీ వయనాడులో 84 మంది మృతి చెందారు, 116 మంది గాయపడ్డారు. శిథిలాల కింద భారీగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడు జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒకసారి, 4 గంటల సమయంలో మరోసారి, ఆపై 1/2 గంటకు ఇంకోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 84 మంది మృతి చెందగా 116 మందికి గాయాలయ్యాయి. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమంలో పాల్గొన్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు వయనాడుకు చేరుకున్నాయి. వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన సహాయక చర్యలో 225 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో భారీగా డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల్లల పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల పాఠశాల పూర్తిగా నీటి మునిగింది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడు ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర కేరళకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. కోచికోడ్, మలప్పురం, వైనాడ్, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం తల్లడిల్లుతోంది వయనాడ్ జిల్లా, ఇటు మెప్పాడి, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 84 మంది చనిపోయారు, అలాగే 116 మందికి గాయాలైన పరిస్థితి. కేరళకు సంబంధించిన 5 మంత్రుల బృందం ప్రస్తుతం వయనాడ్ జిల్లాలో పర్యటిస్తోంది. అలాగే కేంద్ర మంత్రి కూడా ప్రస్తుతం కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కూడా ప్రస్తుతం వయనాడు బయలుదేరారు. రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ని సందర్శించే అవకాశం కనిపిస్తోంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇటు కమ్యూనికేషన్స్, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు ఈ వయనాడు జిల్లాలో ఎక్కడైతే మెప్పాడి, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. చూరాల్మల ప్రాంతానికి ప్రస్తుతం 12:00 సమయానికి ఆర్మీ బృందాలు చేరుకున్నాయి. NDRF, అలాగే కేరళ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన బృందాలు, అలాగే అగ్నిమాపక బృందాలు ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ముఖ్యంగా వంతెనలు తెగిపోవడం, అలాగే సహాయక కార్యక్రమాల్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో కొంత ఆలస్యం అవుతుంది సహాయక కార్యక్రమాలకి. మృతుల సంఖ్య
మరింత పెరిగే అవకాశం ఉంది. అనేక వందల, ముఖ్యంగా 400 కుటుంబాల పైన ఈ వరద ప్రభావం అనేది పడింది. చూరమల ప్రాంతంలో ఈ చిన్న పట్టణంగా దీన్ని పేర్కొంటుంటారు. సో సగం పట్టణం ఈ కొండచెరియలు విరిగిపడి భారీ బండరాళ్లతో వరద ప్రవాహంలో ఈ ముఖ్యంగా సగం పట్టణాన్ని ముంచేసింది అని చెప్పి సమాచారం అందుతోంది. సో అనేక మంది గల్లంతయ్యారు, కొందరు మృతదేహాలు 20 కిలోమీటర్ల అవతల లభ్యమైన పరిస్థితి కూడా ఉంది. అనేక మంది తమ కుటుంబీకుల జాడలేక ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వారి సమాచారం కోసం కేరళ ప్రభుత్వం ప్రస్తుతం ఒక హెల్ప్ లైన్ సెంటర్ ని ఏర్పాటు చేసి వారి సమాచారాన్ని, ఎక్కడెక్కడ ఎవరెవరు గల్లంతయ్యారో వారి సమాచారం, సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రస్తుతం భారత ఆర్మీ అలాగే వాయుసేన, నేవల్ ఫోర్సెస్ కూడా ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి. అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కేరళకి కేంద్రం తరలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పక్క రాష్ట్రం ఇటు తమిళనాడు కూడా కేరళకి అండగా నిలిచింది. 5 కోట్ల రూపాయల సహాయాన్ని ఈ ముఖ్యంగా కొండ చర్యలో విరిగిపడిన వయనాడు జిల్లా సహాయక కార్యక్రమాల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేటాయించడం జరిగింది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా పినరాయి విజయన్తో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అలాగే ఇటు ఒక మెడికల్ టీం బృందాన్ని, అలాగే 2 ఐఏఎస్లతో కూడిన ఒక రెస్క్యూ టీమ్ ని కూడా ఇటు తమిళనాడు నుంచి కేరళకు పంపించే సహాయక కార్యక్రమాల్లో మేము కూడా తోడుగా ఉంటామని చెప్పి స్టాలిన్ పినరాయి విజయన్తో మాట్లాడడం జరిగింది. సో తమ వంతు సహాయాన్ని ఇటు కేరళ రాష్ట్రానికి ఇటు తమిళనాడు ప్రభుత్వం అందజేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ప్రధాని కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు, ఏ విధంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, అలాగే మృతుల వివరాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయం కూడా తెలుసుకుంటుంది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇటు పినరాయి విజయన్తో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి కావాల్సిన సహకారాన్ని అందజేస్తామని ఇటు అమిత్ షా కూడా పినరాయి విజయన్కి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు జరిగిన సంఘటనకి సంబంధించి అసలు ఒక అంచనాకి రాకపోవడానికి గల క్లారిటీ ఏంది అని అంటే, ఇప్పటి వరకు కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు, ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, అలాగే వరదల్లో చిక్కుకున్న వారికి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందా? వయనాడ్ జిల్లాలో మెప్పాడి అలాగే చూరమల ఈ ప్రాంతాలకి కనెక్టివిటీ అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది దెబ్బతినడం జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి, రోడ్ అండ్ రైల్వే నెట్వర్క్స్ దెబ్బతిన్న పరిస్థితి ఉంది. సో అక్కడికి సహాయక బృందాలు చేరుకోవడంలోనూ, అలాగే ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఇటు ప్రభుత్వానికి తెలియడంలో కూడా కొంత జాప్యం జరుగుతున్న పరిస్థితి. కేవలం హెలికాప్టర్ల ద్వారా మాత్రం, హెలికాప్టర్స్ కూడా అక్కడ ల్యాండ్ అవ్వడానికి లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన చాపర్స్ ద్వారా 2 చాపర్స్ ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సో పూర్తిగా ఇళ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. భారీ పెద్ద పెద్ద బండరాళ్లు, కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా ఆ గ్రామం మీదకి పడడంతో సో ఇళ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయి మట్టి పెళ్లల కింద సుమారు 100 మందికి పైగా చిక్కులు ఉంటారని చెప్పి సమాచారం. సో వారి ఆచూకీ, గల్లంతైన వారి ఆచూకీ కూడా ఇంకా తెలియరావడం లేదు. ఏ కుటుంబంలో ఎవరెవరు మిస్ అయ్యారు అన్న సమాచారం ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత ఆ కోణంలో రెస్క్యూ ఆపరేషన్స్, ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా కూడా ప్రస్తుతం సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ బండరాళ్లు పడ్డాయి, అలాగే ఇళ్ళు ఎక్కడ ధ్వంసం అయ్యాయి డ్రోన్స్ ద్వారా తెలుసుకున్నారు. అలాగే ముఖ్యంగా డాగ్ స్క్వాడ్స్ ద్వారా కూడా ముఖ్యంగా గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. సో ఇంకా స్పీడప్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి. సో రెస్క్యూ ఆపరేషన్స్ ముగిసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.